నమస్కారం, ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఆర్టీఎస్ మహాసభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, అవిశ్వాసానికి వెనకాడబోమని స్పష్టీకరణ. మిత్రధర్మాన్ని టీడీపీ పాటిస్తుందన్న మంత్రి చినరాజప్ప, బీజేపీ మంత్రుల రాజీనామా వారి నిర్ణయమని వెల్లడి. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ వైఖరిపై మండిపడ్డ ఈవోల సంఘం, ప్రమోషన్లు అడ్డుకుంటున్నారని ధ్వజం. ముగిసిన ఏపీ శాటిలైట్ అండ్ కేబుల్ ఎక్స్పో. ఇక డీటెయిల్స్ చూస్తే, తాము అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ఇది చివరి అస్త్రం ప్రయత్నం కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి అవసరమైతే ఇతర పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తానేదో అవిశ్వాసం పెట్టడానికి ఇష్టం లేనట్లుగా మాట్లాడినట్లు కొందరు వక్రీకరిస్తున్నారని, అయితే అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్యాబలం సరిపోదన్న సంగతి తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి త్యాగాలు కొత్తేమీ కాదని ఇతరులు మాట్లాడుతున్నట్లుగా, తాము కూడా రాజీనామాలు చేస్తే పార్లమెంట్లో పోరాడేవారు ఎవరుంటారని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో లాలూచీ పడ్డారని కొందరు మాట్లాడుతున్నారని, అయితే తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. దీనికోసం ఏ త్యాగానికైనా ఎంత దూరం అయినా సిద్ధమని తేల్చి చెప్పారు. విజయవాడలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన మాదిగల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విభజన చట్టంలో ఉండే హామీలు నెరవేర్చవలసిన అవసరం ఉంది. అది కూడా చేయకపోతే ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడమే కాకుండా అవసరమైతే అన్ని పార్టీల సహకారం తీసుకుని నో కాన్ఫిడెన్స్ పెట్టడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రజల డిమాండ్. విభజన చట్టంలో ఉండే అంశాలు తప్పకుండా నెరవేర్చాలని మరొకసారి మీ అందరి తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తాము ఇప్పటికీ మిత్రధర్మానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేయాలనేది బీజేపీ ఇష్టమన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ, ఏపీ జేఏసీ నేతలు వాస్తవ పరిస్థితిని కేంద్రానికి తెలియపరచాలన్నారు. అవిశ్వాసం పెట్టడానికి కావలసిన బలం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి ఉపయోగం లేకుండా కేవలం బెదిరించడానికి అవిశ్వాసం పెడితే ఎలాగని ప్రశ్నించారు. బీజేపీ జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడూ బీజేపీని విమర్శించడని తెలిపారు. అదేవిధంగా బీజేపీ నేతలు జగన్ను ఎప్పుడు కూడా కామెంట్లు చేయరని అన్నారు. అవిశ్వాసం ఉన్నప్పుడు కూడా జగన్ సంబంధించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని చినరాజప్ప ప్రశ్నించారు. మొదటి నుంచి తాము ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తున్నామని, మిత్రధర్మాన్ని గౌరవిస్తున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా టీడీపీ నేతలు కావాలనే బీజేపీని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మంత్రులు పదవుల నుంచి తప్పుకుంటే తమకు నష్టమేమీ లేదని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మన ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం కాగంది స్పెషల్ ప్యాకేజెస్ తగ్గట్టుగా మనకి ఇవ్వాలని చెప్పి అది లెక్క చెప్పి అది ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతాను. ఇప్పుడు జగన్ అప్పుడే ఇప్పుడు జగన్ గారు ఒక మాట మీద నిలబడ్డో అంటే గత 3 సంవత్సరాల గురించి ప్రతి సంవత్సరం కూడా నేను రిజైన్ చేస్తాను, ప్యాక నాకు ఇవ్వలేదు అని చెప్తాడు. చెప్పడమే కాదు, ఎప్పటికప్పుడు బీజేపీ నాయకులతో మాట్లాడతాడు. ఇందులో విచిత్రం ఏంటంటే జగన్ గారు బీజేపీ గురించి మాట్లాడటం, బీజేపీ వాళ్ళు జగన్ గురించి మాట్లాడరు. దాన్ని బట్టి చూస్తే అర్థం అండర్స్టాండింగ్ ఏదో ఉందని మేము అనుకుంటున్నాం. ఏదేమైనా మాకు అదే అనవసరం, కానీ మా పార్టీ ప్రభుత్వం కూడా మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. ఆయన ఏ చెప్పినా ఇప్పుడు రిజిగ్నేషన్ చేస్తాడా విశ్వాసం పెడతాడు ఆయన ఇష్టం, ఆయన బాధ్యత. కానీ మాది పెద్ద పార్టీ, ముఖ్యమంత్రి గారు డెసిషన్లో మేము బలంగా ఉన్నాం కనుక మా డెసిషన్ మేము తీసుకుంటాం. తీర్మానం ఎక్కడానికి కూడా దానికి తగ్గట్టుగా నెంబర్ ఉండాలి కనుక మరి దానికి కూడా ఇప్పుడు జగన్ గారు ఉన్న 5 సభ్యులతో అవిశ్వాసం తీర్మానం అవ్వదు కనుక వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అది పవన్ గారు కూడా ఆలోచించాలి. అవిశ్వాసం తరనాడు కనీసం మెంబర్ ఉండాలి. ఆ మెంబర్ కూడా మరి వాళ్ళు ఏం చేస్తారన్న మాకు అనవసరం. మా పార్టీ డెసిషన్ మాత్రం మాది హైకమాండ్ డెసిషన్, మాది మేము హైకమాండ్ సీఎం గారు ఏం చెప్తుంది పోలే విధంగా ఆ విషయాలు కూడా మేము చెప్పడానికే మాకు అధికారం లేదు. అండర్స్టాండింగ్ అని చెప్పలేదు. బీజేపీ గురించి జగన్ మాట్లాడలేదు.
దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన డిపిసి మరియు గ్రేడ్ 1-2-3 కార్యనిర్వహణ అధికారుల ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యారావుపేటలోని ఓ హోటల్ నందు దేవాదాయ ధర్మాదాయ శాఖ నాన్ గెజిటెడ్ కార్యనిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ మాట్లాడుతూ డిపిసి మరియు గ్రేడ్ 1-2-3 కార్యనిర్వహణ అధికారులు ప్రమోషన్లలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిపిసి పెట్టాలని ప్రభుత్వం సూచించిన దేవాదాయ శాఖ కమిషనర్ పెట్టడం లేదని అన్నారు. ఈ అలసత్వం వల్ల రాష్ట్రంలోని 150 మంది కార్యనిర్వహణ అధికారుల ప్రమోషన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 2010 నుండి డిపిసి పెట్టుకుని ప్రమోషన్లు ఇవ్వవచ్చునని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. గ్రేడ్ 1 ఈవో పల్లన్రాజు మాట్లాడుతూ దేవాదాయ శాఖలో అనేక ఖాళీలు ఉన్నా ఖాళీలను భర్తీ చేయకుండా అధికారులపై భారం పడుతున్నారని చెప్పారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వం స్పందించి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఉద్దేశం ప్రకారం కమిషనర్ అంటే ఒక వ్యక్తి కాదండి, ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అటెండర్ ఫ్యూన్తో మొదలుకొని కమిషనర్ శాఖాధిపతి అయినటువంటి కమిషనర్ దాకా అందరినీ కమిషనరేట్ అంటాం. ఆ ఆఫీస్ అందరినీ కూడా కమిషనర్ అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ప్రతినిధి, డిపార్ట్మెంట్తో పాటు ఆ కార్యాలయానికి ప్రతినిధి హెడ్ ఆఫీస్కి. ఆ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి జాప్యం వల్లనే కమిషనర్ గారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ యొక్క అలసత్వం కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ కమిషనర్ గారి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. వారే దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుందని అనుకుంటున్నారు. పూర్తిగా కమిషనర్ గారి నిర్లక్ష్యం అయితే ఆవిడ సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఫైల్ ముందుకు జరగడం లేదు. గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి తూర్పుగోదావరి జిల్లా. నేను 2007 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్షలాది మంది అభ్యర్థులతో పోటీ పడి దేవాదాయ ధర్మాదాయ శాఖలో గ్రేడ్ 1 ఈవోగా మేము విధి నిర్వహణలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాతో పాటు వివిధ శాఖల్లో జాయిన్ అయినటువంటి వ్యక్తులు 2 ప్రమోషన్లు తీసుకుని 3 ప్రమోషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి ఈరోజు. కానీ మా దురదృష్టం, ఈ వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యం, మాకు కనీసం ఇప్పటివరకు ఒక ప్రమోషన్ కూడా రాలేదు. కేబుల్ ఆపరేటర్లు ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ అన్నారు. బందరు రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు నిర్వహించిన శాటిలైట్ కేబుల్ నెట్ ఎక్స్పో సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పరికరాల వినియోగం అవగాహన పెంచుకునేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేబుల్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆపరేటర్లు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. షైనీ గ్రూప్ ఎండీ ఎస్కే బాజీ మాట్లాడుతూ నూతన టెక్నాలజీపై ఆపరేటర్లకు అవగాహన కలిగించాలని లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం స్టాల్స్ నిర్వాహకులకు అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. గత హైదరాబాద్లో కూడా గత 2-3 సంవత్సరాల నుంచే ఈ కేబుల్ ఎక్స్పో అనేది పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం నవీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం బాజీ గారు చాలా ధైర్యం చేసి ఆయన ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడానికి చాలా ధైర్యం చేశారు. ఫస్ట్ ఆయన ధైర్యం చేసినప్పుడు కూడా ఒక 2 సార్లు ఈ డేట్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కంపెనీ వారు ఎవరు కూడా ఇక్కడ రావడానికి విజయవాడలో అంత మార్కెట్ ఉంటుందా, బిజినెస్ ఉంటుందా అనేది కన్ఫ్యూజన్లో భయపడ్డారనేది మాకు తెలిసింది. తర్వాత మా కేబుల్ అసోసియేషన్ నుంచి మాకు కోఆపరేట్ చేయాలంటే చెప్తే తప్పకుండా మేము చేస్తామండి. అదేవిధంగా ఏపీ కేబుల్ ఫైబర్ నెట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి, అదే రకంగా నిన్న ఏపీ ఫైబర్ నెట్ అనే ఆధ్వర్యంలో టెక్నికల్ వర్క్షాప్ అనేది పెట్టడం జరిగింది. మొదటిసారి ఏపీలో సిటీ కేబుల్ రామకృష్ణ గారు 1993 ఈ కేబుల్ వ్యవస్థలో 11 ఛానల్ సిస్టమ్ అనేది ఆయనే పరిచయం చేశారు దేశంలో. అదే రకంగా ఈ రోజున మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ కేబుల్ ఎక్స్పో అనేది కూడా మొదటిసారి మనం విజయవాడలోనే ఇలాగ పిక్ చేశాము. దీనివల్ల ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న టెక్నాలజీ అంతా కూడా ఆరంభమే జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చెందడం ద్వారా యువతకి ఉద్యోగోపాధితో పాటు మన డిజిటల్ ఆంధ్రప్రదేశ్ సాధించడంలో మరి ఎంతో ఉత్సాహంగా వర్క్ చేస్తున్న గౌరవమైన మంత్రివర్యులు నారా లోకేష్ గారి గైడ్
ఎంత ముందుకి పెట్టబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో మన రాజధాని నగరమైన విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఈ కేబుల్ టీవీ కమ్యూనికేషన్ వ్యవస్థలో అత్యంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మరి కేబుల్ టీవీ రంగం మరి ఇందులో ఉన్న ఆధునిక టెక్నాలజీని ఆధునిక ఉత్పత్తుల్ని మరి ఈ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కూడా చేరువ చేసేందుకు ఒక వేదికగా ఈరోజు గడిచిన 3 రోజుల నుండి ఏపీ శాటిలైట్ అండ్ కేబుల్ అండ్ ఎక్స్పోనెంట్ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ అధికార ప్రతినిధి కొలసు పార్థసారథితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి మేము సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సవాల్ను చంద్రబాబు స్వీకరించి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తున్నా వారికి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామని ప్రకటిస్తుంటే కేంద్రంలో మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం వహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రంతో లాలూచి పడ్డారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అన్నారని, తీరా అధికారంలోకి వచ్చాక సొంత ప్రయోజనాల కోసం హోదాని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి 9 మంది ఎంపీలు గెలుపొందగా అందులో 4 ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు తన ఎంపీలతో కలిసి వస్తే మేము పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్ జగన్ ప్రకటించినా మద్దతు తెలిపేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. వారే చెప్పి లేదా చంద్రబాబు నాయుడు స్పందించి ఆ 20 మంది శాసనసభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి బలపరిచే విధంగా ఒప్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానికి ఇప్పటిదాకా ఎవరు స్పందించలేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేస్తూ స్పందించారు, చాలా సంతోషంగా ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు అసెంబ్లీ చట్టాలు తెలియవు అని చెప్పారు. నిజంగానే మాకు తెలియవు చట్టాలు. ఎంచేతంటే గతంలో కూడా ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం అధికార పక్షాన్ని సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ ఒక విప్పు జారీ చేసి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చాడు. మరి అలాంటి చట్టాలు అలాంటి రూల్స్ మాకు శాసనసభ వ్యవహారాల గురించి తెలియదు. మాకు తెలిసిందల్లా పార్లమెంట్లో రూలింగ్ ఉంది, 50 మంది పార్లమెంట్ సభ్యులు అయితే ఈ అసమ్మతి మనము ప్రభుత్వం మీద నోటీస్ ఇవ్వచ్చు, నో కాన్ఫిడెన్స్ నోటీస్ అని చెప్పి ఉంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న వీరి సహకారాన్ని కూడా కోరడం జరిగింది. మరి ఈరోజు వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తాం, అఖిలపక్షం ద్వారా కేంద్ర ప్రభుత్వంకు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలనే ప్రధానమైన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులు ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్కు భారీగా తరలివచ్చారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా కార్మికులను చలో విజయవాడలో పాల్గొనకుండా పోలీసులను ప్రయోగించి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడినా వారు ఇబ్బందులను అధిగమించి విజయవాడ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు సంఘ నాయకులతో కలిసి భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ధర్నా చౌక్ లో బహిరంగ సభ నిర్వహించారు. 60 లక్షల మంది కార్మికులు ఈ వేతనాలు బానిస వేతనాలు అనాథ వేతనాలు తిక్కులారు పగులు పొత్తుస్తాం కష్టపడి పనిచేసే కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు వీళ్ళు లేకపోతే ఒక్కరోజు ఈ విద్యుత్ సంస్థ పనిచేయదు. ఇంత కీలకమైన ఈ సంస్థలో మీరు మనం చూశారు, కార్మికుడు పైకి ఎక్కాడు, కరెంటు షాక్ కొట్టింది, అక్కడ తెగ మీద పడి చచ్చిపోయాడు అన్ని పత్రికల్లో వచ్చింది. ప్రాణాలకి తెగబడే
ఉద్యోగికి 7,000 రూపాయల జీతం, 7,000 రూపాయల జీతం. అరే పుచ్చిపోయిన వంకర్ 50-60 రూపాయలు అమ్ముతావు, 7,000 రూపాయలతో బతికేదట. విద్యారంగ సమస్యలు పరిష్కారం కొడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఎస్ఆర్ఆర్ కళాశాల కార్యక్రమం విజయవంతమైంది. సమస్యలు పరిష్కారం కొడుతూ చలో ఎస్ఆర్ఆర్ కళాశాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివియర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ చాంబర్ ను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాల్సిందిగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విజయవాడ సెంట్రల్ సిటీ కార్యదర్శి సిహెచ్ సుమంత్, వైస్ ప్రెసిడెంట్ యేసుబాబు మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని, కృష్ణా యూనివర్సిటీ సబ్ సెంటర్ విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరారు. పరీక్షల సమయంలో హాల్ టికెట్లలో పేర్లు ఫోటోలు తప్పులు సరిదిద్దుకోవాలని, అర్ధాంతరంగా ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిలిచిపోయిన ఎన్సీసీ యూనిట్ ను పునరుద్ధరించాలని, ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించి కబ్జాకు గురైన స్థలాన్ని కళాశాలకు అప్పగించాలని కోరినట్లు తెలిపారు. యేసుబాబు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈ రోజున కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్న 154 డిగ్రీ కాలేజీలు అన్ని సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ వెనకమాల ఉన్న 6.67 ఎకరాల కబ్జాకు గురైన ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్థలాన్ని కబ్జాకు ఇచ్చే విధంగా చేయాలని, దాంతోపాటుగా కాలేజీ స్థాపించినప్పటి దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఎన్సీసీ ఏర్పడిన కాలేజ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్. అటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజీలు ఈ రోజున ఎన్సీసీ తీసి విద్యార్థులను రోడ్డు మీదకి ఎక్కించి వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఈ కాలేజ్ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూనుకుంటా ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు 19 తారీఖు ఎస్ఎఫ్ఐగా ఎస్ఎల్ఓ ఎస్ఆర్ఆర్ కాలేజీకి పిలుపునివ్వడం జరిగింది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో పిలుపునివ్వడమే కాకుండా కాలేజీ మొత్తం బాయ్కట్ చేసి ప్రిన్సిపల్ క్యాపిటల్ ముట్టడించే దానికోసం విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, విద్యార్థులందరూ కాలేజీని మొత్తం బాయ్కట్ చేసి వారందరికీ వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏవైతే ఉన్నారు కృష్ణా యూనివర్సిటీ పరిధిలో సబ్ సెంటర్ విజయవాడలో పెట్టాలని, దానికి తోడుగా 1వ సెమ్ నుంచి 6వ సెమ్ వరకు ఎగ్జామ్స్ అయిపోయిన విద్యార్థులందరికీ సప్లిమెంటరీ నిర్వహించాలని, కృష్ణా యూనివర్సిటీ పనితీరుకు బాగోపడడం దాన్ని సక్రమంగా చేయాలని, వీటన్నిటి మీద చేస్తూ ఉన్నాం. సో ఈరోజు దీనికి సంబంధించి ఈ సమస్యలు కనుక ఎప్పుడో పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో చలో కృష్ణా యూనివర్సిటీకి పిలుపునివ్వడంలో కానీ నిర్వధిక నిరాహార దీక్షలోకి వచ్చడంలో కూడా వెనకవడమని చెప్పేసి విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎంఆర్టీఎస్ మహాసభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, అవిశ్వాసానికి వెనకాడబోమని స్పష్టీకరణ. మిత్రధర్మాన్ని టీడీపీ పాటిస్తుందన్న మంత్రి చినరాజప్ప, బీజేపీ మంత్రుల రాజీనామా వారి నిర్ణయమని వెల్లడి. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ వైఖరిపై మండిపడ్డ ఈవోల సంఘం, ప్రమోషన్లు అడ్డుకుంటున్నారని ధ్వజం. ముగిసిన ఏపీ శాటిలైట్ అండ్ కేబుల్ ఎక్స్పో. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.